हाय हेलो, दिस इज गिरी टीचिंग 10th मैथमेटिक्स तेलुगु मीडियम सांख्यिक शास्त्रम अभ्यासम 14.3 నుండి సమస్యలు మరియు సాధనలు ఈ పార్ట్ 3 వీడియో నందు అభ్యాసం 14.3 నుండి 5వ సమస్య మరియు 7వ సమస్య యొక్క సాధనలను మనం చూద్దాం. డియర్ స్టూడెంట్స్, ముందుగా 5వ సమస్య. 400 నియాన్ దీపాల జీవిత కాలం యొక్క మధ్యగతం కనుక్కోండి. అంటే చదువుతున్నాను, 400 నియాన్ దీపాల జీవిత కాలం యొక్క మధ్యగతం కనుక్కోండి. మొదటి రోలో మొదటి వరుసలో జీవితకాలం ఇవ్వబడింది, అలాగే రెండవ వరుసలో బల్బుల సంఖ్య. జీవితకాలం 1500 నుంచి 2000 గంటల మధ్యలో పనిచేసే బల్బుల సంఖ్య 14, 2000 నుంచి 2500 గంటల జీవితకాలం కలిగిన బల్బుల సంఖ్య 56 ఇవ్వబడింది, అలాగే 2500 నుంచి 3000 వరకు పనిచేసే బల్బుల సంఖ్య 60, 3000 నుంచి 3500 బల్బుల సంఖ్య 86, 3500 నుంచి 4000 పనిచేసే బల్బుల సంఖ్య 74, 4000 నుంచి 4500 62, అలాగే 4500 నుంచి 5000 గంటలు పనిచేసే బల్బుల యొక్క సంఖ్య 48గా ఇవ్వబడింది. ఇప్పుడు ఈ వర్గీకృత దత్తాంశానికి మనం మధ్యగతం కనుక్కోవాలి. డియర్ చిల్డ్రన్, ఎన్ని కేంద్రస్థానపు కొలతలు ఉన్నాయి గుర్తున్నాయి మనకి? గుడ్, 3 కేంద్రస్థానపు కొలతలు ఉన్నాయి. ఈ 3 కేంద్రస్థానపు కొలతల్లోనూ మొదటిది అంకమధ్యమం, రెండవది బాహుళకం, మూడవది మధ్యగతం. మనం ఇప్పుడు ఈ వర్గీకృత దత్తాంశానికి మధ్యగతం కనుక్కోవలసిన అవసరం ఉంది. మధ్యగతం కనుక్కోవడానికి ఈ మొదటి వరుసలో ఉండే జీవితకాలాన్ని తరగతులుగాను, రెండవ వరుసలోని బల్బుల సంఖ్యను పౌనఃపున్యంగాను తీసుకుంటాం. ఈ తరగతులు పౌనఃపున్యం కాకుండా మధ్యగతం గణించడానికి ఇంకొక కాలం అవసరం ఉంటుంది, అదే సంచిత పౌనఃపున్యము. సరే, ఇప్పుడు పట్టికను చూడండి. ఈ పట్టికలో ముందుగా తరగతి, పౌనఃపున్యము, సంచిత పౌనఃపున్యం. తరగతి, మొదటి తరగతి 1500 నుంచి 2000, దాని యొక్క పౌనఃపున్యం 14, 2000 నుంచి 2500 పౌనఃపున్యం 56, 2500 నుంచి 3000 పౌనఃపున్యం 60, 3000 నుంచి 3500 పౌనఃపున్యం 86, 3500 నుంచి 4000 పౌనఃపున్యం 74, తరగతి 4000 నుంచి 4500 పౌనఃపున్యం 62, 4500 నుంచి 5000 పౌనఃపున్యం 48. ఇలాగ తరగతులు తీసుకున్నాం, పౌనఃపున్యం తీసుకున్నాం. క్వశ్చన్లోనే మనకి ఇవ్వబడింది ఏమని, 400 నియాన్ దీపాలు అంటే మొత్తం పౌనఃపున్యాల మొత్తం 400 కలిపి చూసుకోండి, 400 మనకు సరిపోతుంది. ఇప్పుడు ఈ తరగతి పౌనఃపున్యం కాకుండా మూడవ కాలం ఏంటంటే సంచిత పౌనఃపున్యం. ఈ సంచిత పౌనఃపున్యం ఎలా వస్తుందంటే, ఆ తరగతి వరకు ఉండే పౌనఃపున్యాల మొత్తాన్ని తీసుకుంటే సంచిత పౌనఃపున్యం, లేదా సింపుల్గా కనుక్కోవడం ఎలాగో కూడా మనం తెలుసుకున్నాం. మొదటి తరగతి యొక్క సంచిత పౌనఃపున్యమే మొదటి తరగతి యొక్క పౌనఃపున్యం అవుతుంది, ఎందుకంటే అంతకుముందు ఏ తరగతులు లేవు కాబట్టి, అందుకని 14గా తీసుకున్నాం. రెండవ తరగతి యొక్క సంచిత పౌనఃపున్యం అంటే 14, 56 కలపండి. 14, 56 కలిపితే 70, 70+60 కలిపితే 130, 130+86 216, 216+74 290, 290+62 352, 352+48 400. ఈ విధంగా మనం సంచిత పౌనఃపున్యం కాలంను కూడా తీసుకున్నాం. ఈ 3 కాలమ్స్ తీసుకున్న తర్వాత పట్టిక పూర్తయిపోయినట్టే. దీని తర్వాత మనం కనుక్కోవాల్సింది n/2 విలువ కనుక్కోవాలి. ఇక్కడ పౌనఃపున్యాల మొత్తం 400 అని ఇవ్వబడింది కాబట్టి ఇప్పుడు n/2 విలువ ఎంత? n/2 విలువ 200. ఇప్పుడు ఏ తరగతిలో అయితే n/2 రాసి ఉంటుందో ఆ తరగతిని మధ్యగత తరగతి అని అంటారు. ఇక్కడ n విలువ 400 కాబట్టి n/2 అంటే 200. ఇప్పుడు మనం ఏం చూడాలంటే ఏ తరగతిలో 200వ రాశి ఉంటుందో అదే మధ్యగత తరగతి అవుతుంది.
అంటే ఈ సంచిత పౌనపున్యం కాలంలో వరుసగా పైనుంచి కిందకు వస్తూ ఈ తరగతి దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ చూడండి 131 నుంచి 216 వరకు ఉండే 86 అంశాలు లేదా 86 రాశులు ఈ తరగతిలో ఉంటాయి. ఈ తరగతిలో ఉండే రాశుల సంఖ్య 86 అయితే ఎక్కడి నుంచి ఎంతవరకు ఉంటాయి 131వ రాశి నుంచి 216 వరకు ఈ తరగతిలో ఉంటాయి కాబట్టి దీన్ని మధ్యగ తరగతిని మనం తీసుకోవాలి. లేదా సంచిత పౌనపున్యం కాలంలో ఏ విలువ అయితే 200 కన్నా అంటే 82 కన్నా కొద్దిగా ఎక్కువ ఉందో ఆ తరగతిని మధ్యగ తరగతిగా తీసుకోండి. ఇది మధ్యగ తరగతి అయినప్పుడు ఎల్ అంటే తరగతి యొక్క దిగువ హద్దు 3000 ఎఫ్ అంటే మధ్యగ తరగతి యొక్క పౌనపున్యం 86 సిఎఫ్ అంటే మధ్యగ తరగతి పై తరగతి యొక్క సంచిత పౌనపున్యం 130 అలాగే హెచ్ అంటే తరగతి యొక్క ఎత్తు ఏ రెండు వరుస ఎగువ హద్దులు లేదా ఏ రెండు వరుస దిగువ హద్దుల యొక్క తేడా ఎంత 500 హెచ్ విలువ ఈ విలువలన్నీ కూడా మనం మధ్యగతం సూత్రంలో ప్రతిక్షేపించాలి. అయితే మధ్యగతం కనుక్కోవడానికి వర్గీకృత దత్తాంశానికి మధ్యగతం కనుక్కోవడానికి సూత్రం మధ్యగతం ఇస్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ ఎన్ బై టూ మైనస్ సిఎఫ్ బై ఎఫ్ ఇంటూ హెచ్. ఎల్ అంటే 3000 అలాగే ఎన్ అంటే 400 ఎఫ్ అంటే 86 సిఎఫ్ అంటే 130 హెచ్ అంటే 500. ఇప్పుడు ఈ విలువల్ని సూత్రంలో ప్రతిక్షేపిద్దాం. మధ్యగతం ఇస్ ఈక్వల్ టు ఎల్ అంటే 3000 ప్లస్ ఎన్ బై టూ 400లో సగం 200 మైనస్ ఎఫ్ 130 బై ఎఫ్ 86 ఇంటూ హెచ్ 500 ఇస్ ఈక్వల్ టు 3000 ప్లస్ 200లోంచి 130 పోతే 70 బై 86 ఇంటూ 500. ఇప్పుడు చూడండి 70ని 500ని గుణిస్తే ఎంత వస్తుంది మనకి 35000 వస్తుంది. ఆ 35000ని 86తో భాగిస్తే 406.97. ఈ 406.97 3000 కలిపితే 3406.97 అంటే మనకి ఇచ్చిన వర్గీకృత దత్తాంశం యొక్క మధ్యగతం 3406.97గా వచ్చింది. ఇదే విధంగా ఒక ఇంపార్టెంట్ సమస్య 7వ సమస్యను చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 7 ఒక తరగతిలోని 30 మంది విద్యార్థుల బరువు యొక్క మధ్యగతం కనుక్కోండి. మళ్ళీ చదువుతున్నాను చూడండి. ఒక తరగతిలోని 30 మంది విద్యార్థుల బరువు యొక్క మధ్యగతం కనుక్కోండి. బరువు కేజీలలో 40 నుంచి 45 కేజీలు బరువు ఉండే విద్యార్థుల సంఖ్య 2, 45 నుంచి 50 కేజీల్లో బరువు కలిగిన విద్యార్థుల యొక్క సంఖ్య 3, 50 కేజీల నుంచి 55 కేజీల మధ్యలో ఉండే విద్యార్థుల సంఖ్య 8, 55 నుంచి 60 బరువు కలిగిన విద్యార్థుల సంఖ్య 6, 60 నుంచి 65 6గురు, 65 నుంచి 70 బరువు కలిగిన విద్యార్థుల సంఖ్య 3, అలాగే 70 కేజీల నుంచి 75 కేజీల మధ్యలో బరువు కలిగిన విద్యార్థుల సంఖ్య 2. ఇలాగ మొత్తం విద్యార్థులు 30 మంది అని మనకి దత్తాంశం ఇవ్వబడింది. ఈ వర్గీకృత దత్తాంశాలు ఇవ్వబడిన బరువు కేజీలలో ఈ బరువుని మనం తరగతులుగాను విద్యార్థుల సంఖ్యను పౌనపున్యంగాను తీసుకుని మనం మధ్యగతం కనుక్కోవాలి. డియర్ చిల్డ్రన్, ఇప్పుడు చూడండి, మనం మధ్యగతం కనుక్కోవాలంటే మనకి ఎన్ని కాలమ్స్ కావాలి? 1, 2, 3 కాలమ్స్ కావాలి. ఈ 3 కాలమ్స్లోనూ మొదటిది బరువు కేజీలు అంటే తరగతులను తీసుకుంటాం, 2వ కాలంలో విద్యార్థుల సంఖ్య అంటే పౌనపున్యాన్ని తీసుకుంటాం, మరి ఇంకా 3వ కాలం దేనికి? గుడ్, సంచిత పౌనపున్యం. సంచిత పౌనపున్యాన్ని ఒక దత్తాంశం యొక్క మధ్యగతం కనుక్కోవడానికి మాత్రమే ఉపయోగిస్తారు, గుర్తుంచుకోండి. ఓకే, తరగతి, పౌనపున్యం, సంచిత పౌనపున్యం. మొదటి తరగతి 40, 45 పౌనపున్యం 2, 2వ తరగతి 45, 50 పౌనపున్యం 3, 3వ తరగతి 50, 55 పౌనపున్యం 8, 55 నుంచి 60 పౌనపున్యం 6, 60 నుంచి 65 పౌనపున్యం 6, 65 నుంచి 70 పౌనపున్యం 3, అలాగే
చివరగా 70 నుంచి 75 పౌనఃపున్యం 2. ఈ విధంగా తరగతులు తీసుకున్నాం, పౌనఃపున్యాలు తీసుకున్నాం. ఇప్పుడు పౌనఃపున్యాల మొత్తము కలపండి. 2 ప్లస్ 3 5, 5 8 13, 13 6 19, 19 6 25, 25 3 28, 28 2 30. అంటే పౌనఃపున్యాల మొత్తం 30 అని ఇవ్వబడింది. మనకి ప్రశ్నలోనే చూడండి, తరగతిలోని 30 మంది విద్యార్థులు అంటే పౌనఃపున్యాల మొత్తం 30 అని ఇవ్వబడింది. ఇప్పుడు సంచిత పౌనఃపున్యం కాలంను తయారు చేద్దాం. సంచిత పౌనఃపున్యం మొదటి తరగతి యొక్క పౌనఃపున్యమే సంచిత పౌనఃపున్యం అవుతుంది. అంటే మొదటి తరగతి యొక్క సంచిత పౌనఃపున్యం 2, తర్వాత 2 ప్లస్ 3 5, 5 ప్లస్ 8 13, 13 ప్లస్ 6 19, 19 ప్లస్ 6 25, 25 ప్లస్ 3 28, 28 ప్లస్ 2 30. అంటే సంచిత పౌనఃపున్యాన్ని కనుక్కున్నాం, పౌనఃపున్యం కనుక్కున్నాం, తరగతులు కూడా తీసుకున్నాం. ఈ విధంగా పట్టిక పూర్తయింది. పట్టిక పూర్తయిన తర్వాత ఇప్పుడు మధ్యగ తరగతిని మనం కనుక్కోవాలి. మధ్యగ తరగతి ఎలా వస్తుంది? గుడ్, ఎన్ విలువ వచ్చిన తర్వాత ఎన్ని 2 చే భాగించండి, ఎన్ బై 2. ఏ తరగతిలో అయితే ఎన్ బై 2 రాసి ఉంటుందో ఆ తరగతినే మధ్యగ తరగతి అంటాం. 30 రెండుతో భాగిస్తే 15, 15వ రాశి కలిగిన తరగతే మధ్యగ తరగతి. ఎలాగొస్తుంది? ఇక్కడ చూడండి, ఇంతవరకు 13 రాశులు ఉన్నాయి. 14వ రాశి నుంచి 19వ రాశి వరకు ఉండే ఈ 6 రాశులు ఈ తరగతిలో ఉంటాయి. 14 నుంచి 19 రాశులు అంటే అందులో 15వ రాశి ఉంటుంది కదా, ఆ 15వ రాశి అనేది ఈ తరగతిలో ఉంటుంది కాబట్టి దీన్ని మధ్యగ తరగతి అంటారు. పోనీ సింపుల్గా కావాలనుకుంటే, సంచిత పౌనఃపున్యం కాలంలో పైనుంచి కిందకు వస్తూ ఏ తరగతి యొక్క సంచిత పౌనఃపున్యము ఎన్ బై 2 విలువ కన్నా కొద్దిగా ఎక్కువ ఉంటుందో అదే మధ్యగ తరగతి అవుతుంది. ఈ 13, 5, 3, 5, 2 ఇవన్నీ కూడా ఎన్ బై 2, 15 కన్నా చిన్నవి. ఈ విలువ 15 కన్నా కొద్దిగా ఎక్కువగా ఉంది కాబట్టి దీన్ని మధ్యగ తరగతి అంటారు. ఈ మధ్యగ తరగతిలో ఇప్పుడు ఎల్ విలువ 55 అయింది. ఎందుకు ఎల్ అంటే మధ్యగ తరగతి యొక్క దిగువ హద్దు 55. మధ్యగ తరగతి యొక్క పౌనఃపున్యం ఎఫ్ 6. మధ్యగ తరగతి పై తరగతి యొక్క సంచిత పౌనఃపున్యం సిఎఫ్ 13. అలాగే ఎన్ విలువ 30. ఇంకా తరగతి ఎత్తు హెచ్ హెచ్ కావాలంటే ఏ రెండు వరుస దిగువ హద్దుల భేదము లేదా ఏ రెండు వరుస ఎగువ హద్దుల భేదం అదంతది 5. అంటే హెచ్ విలువ 5. ఇప్పుడు ఏం చేద్దామంటే, మనం వర్గీకృత దత్తాంశం యొక్క మధ్యగతానికి సూత్రం రాసుకుందాం. వర్గీకృత దత్తాంశం కదా ఇది, వర్గీకృత దత్తాంశం యొక్క మధ్యగతం కనుక్కోవడానికి సూత్రం ఎల్ ప్లస్ ఎన్ బై 2 మైనస్ ఎఫ్ బై ఎఫ్ ఇంటూ హెచ్. గుర్తుంది కదా, ఇక్కడ ఎల్ అంటే మధ్యగ తరగతి యొక్క దిగువ హద్దు 55, ఎన్ అంటే పౌనఃపున్యాల మొత్తం 30, ఎఫ్ అంటే మధ్యగ తరగతి యొక్క పౌనఃపున్యం 6, సిఎఫ్ అంటే మధ్యగ తరగతి పై తరగతి యొక్క సంచిత పౌనఃపున్యం 13, హెచ్ అంటే తరగతి యొక్క ఎత్తు 5. ఇప్పుడు ఈ విలువలను సూత్రంలో ప్రతిక్షేపించండి. మధ్యగతం ఈజ్ ఈక్వల్ టు 55 ప్లస్ ఎన్ బై 2 30 బై 2 15 మైనస్ సిఎఫ్ సిఎఫ్ అంటే 13 బై ఎఫ్ అంటే 6 ఇంటూ హెచ్ అంటే 5 ఈజ్ ఈక్వల్ టు 55 ప్లస్ 15లోంచి 13 పోతే 2 బై 6 ఇంటూ 5. ఇప్పుడు చూడండి, 2 రెండులో ఒకసారి, 6లో 3 సార్లు పోతుంది. ఇక్కడ 1 మిగిలింది కదా, 1 ఇంటూ 5 5 బై 3 అంటే 55 ప్లస్ 5 బై 3. 5ని 3 చేత భాగిస్తే మనకి 1.666 వస్తుంది. దాని రెండు స్థానాలకు సవరిస్తే 1.67. ఈ 1.67ని 55 కలిపితే మధ్యగతం 56.67. దేర్ఫోర్ మనకి ఇచ్చిన దత్తాంశం యొక్క మధ్యగతం 56.67 అని మనకి తెలిసింది. దీంతో అభ్యాసం 14.3 పూర్తయింది. ఆంధ్రప్రదేశ్ వార్షిక విద్యా ప్రణాళికను అనుసరించి 14.4వ అభ్యాసం ఐచ్ఛికంగా ఇవ్వబడింది. అంటే అది
పరీక్షల్లో ఆ సమస్యలు రావు. మీరు ఇంటి దగ్గర నేర్చుకోవచ్చు. అభ్యాసంలో ఉండే సమస్యలు మూడు సమస్యలు ఉంటాయి. మూడు సమస్యలను మీరు ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయొచ్చు. ఎడొచ్చి అవి పరీక్షలకు మాత్రం రావు. అయితే అందులో ఒకటి రెండు సమస్యలు నేను నెక్స్ట్ వీడియోలో వివరిస్తాను. అవి ఓజీ వక్రాలకు సంబంధించిన సమస్యలు, వాటిని కూడా మీరు నేర్చుకోండి. అయితే అవి మాత్రం పరీక్షలకి రావు. థ్యాంక్ యూ వెరీ మచ్.